జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బిజినెస్ లాస్ చేయడంతో పాటు మద్యానికి బానిసై తమను హింసిస్తున్నాడన్న కారణంతో తండ్రి తన కొడుకుని హతమార్చాడు. కొడుకును చంపిన తర్వాత ఏం తెలియనట్టుగా నటించాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి చివరకు తండ్రే హంతకుడని నిర్ధారించారు. కుమారుడు సాయి గణేష్ బాడీపై ఉన్న గాయాలు చూసి విచారణ చేయగా తానే హత్య చేసినట్టు తండ్రి లింగమూర్తి పోలీసులకు లొంగిపోయాడు. రేగొండ గ్రామంలో తెలుగు లింగమూర్తి అనే వ్యక్తి కిరాణా షాపు సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు ఒక పాప. వీళ్ళు దాదాపు 7 సంవత్సరాల నుంచి వేరే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి ఇక్కడ వ్యవసాయం మరియు ఈ కిరాణా షాప్ బిజినెస్ పెట్టుకుని నడిపిస్తున్నాడు. కొంచెం జలసాలకు అలవాటు పడ్డాడు. ఇతను డిగ్రీ డిస్కంటిన్యూ చేయడంతో వీళ్ళ తండ్రి ఇతని వ్యాపారంలో టేక్ మార్ల కిరాణా షాప్ అని చెప్తే అతను ఆ వ్యాపారం కూడా సరిగ్గా చూసుకోకుండా ఫ్రెండ్స్ తోటి తిరగడం, తర్వాత ఈ ఆన్లైన్ తర్వాత ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల అతను ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో దాదాపు 6 నెలల క్రితం నవంబర్ నెలలో ఒక అర్ధరాత్రి ఇతను అనుకున్న పథకం ప్రకారం ఈ కొడుకు చెప్తే వినడం లేదని చెప్పేసి తండ్రి కొట్టి చంపడం జరిగింది. రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేగొండ గ్రామంలో తెలుగు లింగమూర్తి అనే వ్యక్తి కిరాణా షాపు సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు ఒక పాప. దాదాపు 7 సంవత్సరాల నుంచి వేరే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ